నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం, పద్మావతి ఘాట్లో శ్రీవారికి స్నాపన తిరుమంజనం. కృష్ణా తీరానికి పోటెత్తుతున్న భక్తకోటి, నేటితో ముగియనున్న కృష్ణా పుష్కరాలు. పిడబ్ల్యూడి మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూన ఆలయం భక్తుల మదిని చేరుకుంటోంది. తిరుమల తరహాలోనే పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు స్వామివారి నిత్యసేవలు వీక్షించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని కేవలం విజయవాడ వాసులే కాకుండా కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సద్వినియోగం చేసుకుని ఏడుకొండలవాడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నాపన తిరుమంజనం చేసి చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు విశేషంగా భక్తులు పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తల్లి కృష్ణమ్మ పుష్కరాలను పురస్కరించుకొని 13 రోజులు వైభవపేతంగా పుష్కరానికి విచ్చేసినటువంటి భక్త కోటికి దర్శన భాగ్యం అందించడమే కాకుండా మిమ్మల్నందర్నీ ఆశీర్వదించడం, మీ కండగా ఉండడం, మీ కుటుంబాలకు ఒక మంచి వెలుగును ప్రసాదించడం కలియుగ వెంకటేశ్వర స్వామి ఈనాడు చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం, భక్త కోటిని ఆదరించడం, వారికి అన్ని విధాలా ఆశీర్వదించడం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డులో వైభవపేతంగా జరిగినటువంటి పుష్కరాలు ఒకే ఒక మాటని భక్త కోటికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా భగవంతుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ ప్రాంతానికి వెళ్లడమే కాకుండా వారికి దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా వారికి వారి కుటుంబానికి సర్వదా తోడుగా ఉన్నాడన్నటువంటి ఆలోచన. కృష్ణ పుష్కరాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుష్కర స్నానం చేస్తారు. మరి ఆ సందర్భంలో భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం కలుగు చేయాలనేది మొదటి ఉద్దేశం. రెండోది, మరి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు ధర్మ ప్రచారానికి దీన్ని ఒక వేదికగా వాడుకోవాలనేసి కూడా రెండో ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి మూడవది, ముఖ్యంగా ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నప్పుడు వారికి అన్న ప్రసాదం అందజేయాల్సిన బాధ్యత టీటీడీ లాంటి సంస్థల మీద ఉంది. ఈ మూడు ఉద్దేశాలతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ధర్మ ప్రచారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మీద గురుతరమైన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగానే విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్స్లోను, శ్రీకాకుళంలోను, అమరావతిలోను, మహబూబ్ నగర్లోని ఆలంపూర్ లో కూడా ధర్మ ప్రచార పరిషత్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎస్విబిసి కూడా చాలా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా పుష్కరాల గురించి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కృష్ణా పుట్టిన ప్లేస్ నుంచి కూడా సముద్రంలో కలిసే వరకు వచ్చే ఆలయాలన్నింటి గురించి కూడా చక్కటి ప్రోగ్రామ్ చేశారు. మరి పుష్కరాలకు రాలేని భక్తులకు, వీలు కాని భక్తులందరికీ కూడా కళ్లకు కట్టేట్టు ఈ కార్యక్రమాలను చూసినందుకు ఎస్విబిసి సిబ్బంది
మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరి సమష్టి కృషి అవసరం. దాంట్లో భాగంగానే శ్రీవారి సేవకులు, టిటిడి సిబ్బంది, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శివకేశవుల అంశగా పుట్టి నాలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ గంగాదేవికి సైతం పాప విమోచన కలిగించి హంసల దీవి వద్ద సముద్రంలో కలిసే పుణ్యనది కృష్ణవేణి ఎన్నో మహాక్షేత్రాలతో విరాజిల్లుతూ తీరం పొడవున భక్తకోటిని ధరింపజేస్తున్న పావన కృష్ణమ్మ పుష్కర శోభతో పరవళ్లు తొక్కుతోంది. పుష్కరాల చివరి రోజును పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి తరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 20,50,985 మంది పుష్కర స్నానం చేయగా మొత్తం 11 రోజులకు కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 1,79,38,246 మంది భక్తులు కృష్ణా పుష్కరాల్లో పాల్గొనటం విశేషం. ఆ దృశ్యమాలిక మీకోసం. భక్తకోటి పుణ్య స్నానాలతో కృష్ణా తీరం పులకిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని అన్ని ఘాట్లు భక్తజన సంద్రంగా దర్శనమిస్తున్నాయి. పావన కృష్ణమ్మ ఒడిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు నదీమ తల్లి దీవెనలందుకుని దైవదర్శనం చేసుకుంటున్నారు. ఇక విజయవాడలోని దుర్గాఘాట్, పద్మావతి, పున్నమి, కృష్ణవేణి, పవిత్ర సంగమ ఘాట్లు పుష్కర భక్తులతో సందడిగా కనిపించాయి. అలాగే పాలమూరు జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు పవిత్ర స్నానాలు ముగించుకుని పవనపుత్రుణ్ణి సేవించి తరించారు. ఇక కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే అపరూప పుణ్య ప్రదేశం జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల శ్రీ భవానీ సమేతంగా ముక్తేశ్వరుడు భక్తులను అనుగ్రహించే ముక్త్యాల పుష్కర ఘాట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని విజయవాడలోని గొల్లపూడి, సూరాయపాలెం పుష్కర ఘాట్లు భక్తులతో కలకలలాడాయి. కృష్ణమ్మకు పసుపు కుంకుమలను సారిగా సమర్పించిన భక్తులు పుష్కర స్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని పంచారామ క్షేత్రం అమరావతి కృష్ణమ్మ పుష్కరాలతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. అమరలింగేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు అమరావతిలోని బుద్ధఘాట్, అమరలింగేశ్వర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి ధన్యులయ్యారు. అలాగే గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలోని సత్రశాల, దైదఘాట్లతో పాటు తాళ్లాయపాలెం కోటిలింగాల శైవక్షేత్రం ఘాట్, ధరణికోట, సీతానగరంలోని స్నానఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి తర్పణాలు విరిచి కృష్ణానది ఆశీస్సులందుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పావన కృష్ణా తీరానికి పోటెత్తుతున్నారు. దీంతో జిల్లాలోకి నాగార్జున సాగర్ జలాలు ప్రవేశించే మొట్టమొదటి ప్రాంతమైన అడవి దేవులపల్లి పుష్కర భక్తులతో కోలాహలంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలలోని పుష్కర ఘాట్ భక్తుల పుణ్యస్నానాలతో రద్దీగా కనిపించింది. మరికొద్ది ఘడియల్లో కృష్ణా పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు కృష్ణమ్మ చెంత పుష్కర స్నానం ఆచరించారు. ఆపై పితృకార్యాలు పూర్తి చేసుకుని నది ఒడ్డున కొలువైన పురాతన శ్రీ మదన వేణుగోపాల స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ ఒడ్డున పలువురు జానపద కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సమీపంలోని మల్లేశ్వరం పుష్కర ఘాట్లో కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సాయం సంధ్యా సమయంలో మల్లేశ్వరుడి దర్శనం చేసుకున్న భక్తులు నదీమ తల్లికి దీపహారతులు సమర్పించి పుష్కర యాత్రను సంపూర్ణం చేసుకున్నారు. ఇటు కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం పుష్కర శోభతో కాంతులిండుతోంది. పుష్కరాల ఆఖరి రోజు సందర్భంగా శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాల ఘాట్లలో భక్తులు విశేషంగా పుష్కర స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునులను దర్శనం చేసుకున్నారు. కృష్ణా పుష్కరాలు నేటితో విజయవంతంగా ముగియనున్నాయి. ఈ పుష్కరాల్లో టిటిడి గురుతరమైన పాత్రను పోషించింది. సనాతన హైందవ ధర్మ ప్రచారానికి టిటిడి చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయి. శ్రీవారి నమూనా ఆలయం, అన్నప్రసాదాల వితరణ, వివిధ ఛాయాచిత్రాల ప్రదర్శనలు భక్తుల మదిలో చెరగని ముద్రను వేశాయి. కృష్ణా పుష్కరాల విశిష్టతను, ఏర్పాట్లను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తలోకానికి అందించడంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార రంగంలో తనదైన ముద్రను చాటుకుంది. ఆ తీపి గుర్తుల సమాహారం మీకోసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విజయవాడ తరలివచ్చారు. తన సోదరి కృష్ణమ్మకు
అంగరంగ వైభవంగా నిర్వహించిన పుష్కరాలలో భక్తులకు ఆశీస్సులు అందజేశారు. కృష్ణవేణి నదీమతల్లికి పుష్కర హారతిని సమర్పించి కృష్ణమ్మ నుంచి హారతిని అందుకున్నారు. సనాతన హైందవ ధర్మ ప్రచారానికి వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణ పుష్కరాల్లో విభిన్నమైన పాత్రను పోషించి భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంది. కృష్ణ పుష్కరాల్లో టీటీడీ ప్రతిష్ట మరింత ఇనుమడించే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఈవో డాక్టర్ డి సాంబశివరావు 4 నెలల ముందు నుంచే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అధికారులు, అర్చక స్వాములు, శ్రీవారి సేవకులు తమ సేవలను నిష్పక్షపాతంగా నిర్వహించారు. ఫలితం శ్రీవారి భక్తుల్లో సుస్థిరమైన స్థానాన్ని టీటీడీ పొందగలిగింది. తిరుమల తరహాలోనే శ్రీవారి నమూనా ఆలయాన్ని విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో ఏర్పాటు చేసిన టీటీడీ 7వ తేదీ నుంచే 4 వరుసల క్యూలైన్ల విధానం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించింది. ప్రతిరోజు శ్రీవారికి సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన తదితర నిత్య సేవలను వైఖానస ఆగమోక్తంగా అర్చక స్వాములు నిర్వహించారు. నమూనా ఆలయం ఏర్పాటుతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులను కల్పించింది. ఆలయంలోకి ప్రవేశించే మార్గంలోనే పాదరక్షలు భద్రపరచుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీవారు కొలువుదీరిన ప్యాకెట్ సైజ్ క్యాలెండర్ను అందజేసింది. శ్రీవారి దర్శనానంతరం భక్తులకు చిన్న లడ్డూలను, పులిహోర, చక్కెర పొంగలిని షడ్రుచులతో అందించి భక్తుల మదని చూరగొంది. నమూనా ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయం లోపల వెలుపల ఏర్పాటు చేసిన ఎల్ఈడి విద్యుత్ దీపకాంతులు, దేదీప్యమానంగా ప్రకాశించే ఫ్లడ్ లైట్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల రూపాలు పుష్కర భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెట్టాయి. ఆలయం ఎదురుగా ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి జనరంజకంగా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు సాయం సంధ్య వేళలో శ్రీవారికి నిర్వహించిన ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. అలాగే వేద పండితులచే నిర్వహించిన వేద పారాయణం, ఘనస్వస్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ మలయప్ప స్వామి విజయవాడ నమూనా ఆలయం నుంచి పురవీధుల్లో ఊరేగుతూ పద్మావతి ఘాట్ చేరుకుని అక్కడ తన సోదరి కృష్ణమ్మకు పుష్కర హారతిని అందజేసి కృష్ణవేణి నుంచి హారతిని స్వీకరించారు. కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు పుష్కర భక్తులకు పుష్కలంగా సేవలు అందిస్తున్నాయి. ఆ విశేషాలను చూద్దాం. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులు ఏ విషయంలోనూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కృష్ణా పుష్కరాల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా పద్మావతి ఘాట్లో అమ్మఒడి పేరుతో చంటిపిల్లల తల్లుల విశ్రాంతి కేంద్రం ఉంది. ఇక్కడ చంటిపిల్లల తల్లులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ పక్కనే చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రతి ఘాట్లోనూ భక్తులకు మంచినీటి ప్యాకెట్లను అందిస్తున్నారు. ఘాట్ల వద్ద భక్తులు విరివిగా ఈ మంచినీటి ప్యాకెట్లను తీసుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇక పద్మావతి ఘాట్లు చిన్నారుల వివరాల్ని పొందుపరుచుకుని వెసులుబాటును కల్పించారు. ఈ సౌకర్యంతో పిల్లలు, వయోవృద్ధులు తప్పిపోకుండా వివరాలతో కూడిన ట్యాగ్ను చేతికి కట్టుతున్నారు. ట్యాగ్ పైన చిన్నారి పేరుతో పాటు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఈ విధానం తప్పిపోయిన పిల్లలను సురక్షితంగా, సులభంగా వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు సహాయపడుతోంది. పుష్కర భక్తులకు వైద్య కేంద్రాలు ఉచిత సేవలు అందిస్తున్నాయి. విజయవాడలోని శ్రీ పద్మావతి ఘాట్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పుష్కర భక్తులు ఉపయోగించుకుంటున్నారు. 10 పడకల ఆసుపత్రిలో పుష్కర భక్తులకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 5 ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. ప్రతినిత్యం దాదాపు 1000 నుంచి 1500 మంది భక్తులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. పుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. అలాగే పుష్కరాల్లో పితృతర్పణాలు వదిలే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం పూజా సామాగ్రిని అందుబాటు ధరలో విక్రయిస్తోంది. 14 పూజా ద్రవ్యాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. పుష్కర స్నానం ఆచరించాక భక్తులు ఇక్కడి పూజా సామాగ్రిని కొనుగోలు చేసి పిండ ప్రదానాలు జరుపుకునేందుకు వీలుగా సరసమైన ధరలకు భక్తులకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో
వికలాంగులైన వారికి ఎముకలు కీళ్ళు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రావణమాస పూజలతో కరీంనగర్లోని శ్రీ గౌరీశంకర ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు బారులు తీరి మహాదేవుడి దర్శనం చేసుకుని పాలాభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక విశాఖలోని గోపాలపట్నం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ముక్కంటికి అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని అర్చకులు పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం జరిపి తీర్థప్రసాద వితరణ చేశారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అలాగే ఒంగోలులోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో విఘ్నేశ్వరుడితో పాటు మహాశివుడికి అర్చకులు విశేష అభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు చేశారు. పసుపు చందనం కుంకుమ విభూతి తదితర మంగళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా సాగిన విఘ్నాధిపతి అభిషేక సేవలు భక్తులు పాల్గొని తరించారు. ఇక హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ గణేష్ మందిరంలో సంకష్టహర పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరలతో పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. లోక కళ్యాణార్థం ఆదిలాబాద్ జిల్లా డోలారి గ్రామంలోని గోదావరి ఉపనది పెన్గంగా నదికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నది ఒడ్డున అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి అర్చనలు చేశారు. ఆపై నది మధ్యలో కొలువైన గంగాదేవికి పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని భక్తిరసభరితంగా జరిపి ఏడాది పొడవునా జలకళతో అనుగ్రహించమని వేడుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ధార్మిక చైతన్యానికి పెద్దపీట వేసే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పేద హరిదాసులకు కళా సామాగ్రిని ఉచితంగా అందజేసింది. ఈ సందర్భంగా అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 73 మంది హరిదాసులకు శంకు జాకెట వాయిద్యం గరుడదీప స్తంభాలను అధికారులు అందజేశారు. ముందుగా కళా సామాగ్రిని శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాల మందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై వాటిని కళాకారులకు అందజేసి వారి కళాతృష్ణను ప్రోత్సహించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.